डोंडीगल पुलिस ने मजदूर को काम के लिए ले जाने, उसके साथ बेदर्दी से ज्यादती और फिर उसके जेवरात चोरी करने के इल्जाम में दो जोड़े को गिरफ्तार कर लिया और रिमांड हासिल कर लिया। स्वामी और नरसिम्हा का ताल्लुक संगारेड्डी जिले के जानारम मंडल से है और वो गुज़िश्ता 9 सालों से गैर शादी के मामले में जिंदगी गुजार रहे, जो बुरी आदतों के भी आदि हो चुके हैं। सिर्फ जुलाई के महीने में ही 4 ख्वातीन मजदूरों में से एक को उन्होंने हलाक कर दिया था। ఏవేవైతే వాల్యుబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయో దాంతోపాటు మొబైల్ ఫోన్ కూడా తీసుకొని వీళ్ళు ఆ ప్లేస్ నుంచి వచ్చేసి వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో ఐడియా బొల్లారం దగ్గర ఉంటారు వాళ్ళు. సో అక్కడ కాకుండా వేరే ఇల్లు వెతకడానికంటూ తిరుగుతున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. సో వాళ్ళిద్దరు కూడా కురువస్వామి అలియాస్ రవి, సన్ ఆఫ్ హనుమంతు, 30 ఇయర్స్, క్యాస్ట్ వడ్డేరా. ఇతను ఇంత ముందుగా డ్రైవర్, తర్వాత లేబర్గా కూడా వర్క్ చేశాడు, అందుకని ఇతనికి లేబర్ అడ్డాలన్నీ కూడా బాగా పరిచయం ఉంది. ఇతను ఐడిఏ బొల్లారం వైఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇప్పుడు ఇతను జనగాం విలేజ్ పెద్దముల్ మండల్ వికారాబాద్ డిస్టిక్కి చెందినటువంటి వ్యక్తి. ఇతను మనసమూల నరసమ్మ అలియాస్ కుర్వ నరసమ్మ, ఈమెతోటి దాదాపు ఒక 9 ఏళ్ళుగా ఆమెతోటి లివ్ ఇన్ రిలేషన్షిప్తో ఉంటున్నాడు. ఆమెకు ఉన్నటువంటి 2 పిల్లలు ఇతనితోటే ఉండడం జరుగుతుంది. ఈమె కూడా రెసిడెంట్ ఆఫ్ వైఎస్ఆర్ కాలనీ ఐడిఏ బొల్లారం సంగారెడ్డి. ఈమె వికారాబాద్ జిల్లాకు చెందిన కోట్పల్లి మండల్ ఓగులాపురం గ్రామానికి చెందిన వ్యక్తి. సో వీళ్ళిద్దరు కూడా ఈ 9 ఏళ్ల నుంచి ఇక్కడ అక్కడ దొరికిన పనులు చేసుకుంటూ ఆల్కహాల్కి, తర్వాత కళ్ళుకి, ఇంకా చాలా బ్యాడ్ యాక్టివిటీస్కి, అన్నీ కూడా హ్యాబిట్స్ అన్నిటికీ కూడా వీళ్ళు లోన్ అవడం జరిగింది. సో ఈ క్రమంలో మనకు ఇంట్రాగేషన్లో తెలిసింది ఏంటంటే, దాదాపు ఈ నెల రోజుల్లో, అంటే మనకు జుడిషియల్ టైం ఓన్లీ 24 అవర్స్ ఉంది కాబట్టి, సో ఈ కాసేపటి ఇంట్రాగేషన్లో వీళ్ళు మనకు రివీల్ చేసిన ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఈ నెల స్టార్టింగ్ నుంచి అంటే జూలై నెలలో దాదాపు ఇలాంటివి ఒక 4 అఫెన్సెస్ చేశారు. దాంట్లో 3 రాబరీస్, 394స్ చేశారు. ఈ ఒక్క కేసులో మాత్రము ఆవిడని చంపడం జరిగింది అని చెప్పడం జరిగింది. సో వీళ్ళు